సంతోషం. వెల్కమ్ టు హిందూ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు చాలా హెల్దీ అయిన బీట్రూట్ పూరీ ఎలా చేయాలో చూద్దాము. బీట్రూట్ తినరు చాలామంది, పిల్లలైతే అస్సలు టచ్ చేయరు. కాకపోతే ఇలా చేసి చూడండి, కంపల్సరీ పూరీలు తింటారు. సో బీట్రూట్ని బాగా జ్యూస్ పట్టేసుకోండి. చాలా మెత్తగా కావాలంటే మీరు స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకో బౌల్లో కాస్త గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ ఇంకా గోధుమ పిండి కలిసేలా కలిపేసుకొని దాంట్లో మనం రెడీ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసి, వాటర్ వేయకుండా బీట్రూట్ జ్యూస్తో ఇలా ముద్దలా రెడీ చేసేసుకోండి పిండిని, పూరి ముద్దలాగా. ఒక 10 మినిట్స్ నానబెట్టేసి తీసి చూస్తే ఇలా అవుతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకోండి. పూరి మునిగేంత ఆయిల్ వేస్తే సరిపోతుందండి. ఆయిల్ కాగేలోపు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని పూరిలా ఒత్తుకోవాలి. ఆయిల్ కానీ పిండి కానీ యూస్ చేస్తూ ఈ విధంగా పూరిలా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. బీట్రూట్ చాలా హెల్దీ హెల్త్కి. కాకపోతే బీట్రూట్ చాలామంది తినరు, నచ్చదు చాలామందికి. అది షుగర్లో యాడ్ చేసి ఇచ్చినా కూడా తినరు. కొందరు స్వీట్స్ తింటారు, లేదంటే బీట్రూట్ అనగానే అసలు ఆ ఫుడ్డే తినరనమాట బీట్రూట్తో చేసింది. సో ఇలా చేసి చూడండి. బీట్రూట్ అర్థం కాకుండా పింక్ పూరి అనుకుంటూ పిల్లలు తినేస్తారు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ అయిన ఐటమ్ అండి ఇది. కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మిగతా పూరీలని కూడా మనం ఇలాగే ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే పూరీని. సో పూరీలు అయితే రెడీ అయిపోయారండి, బీట్రూట్ పూరీలు. వీటిని సర్వ్ చేసుకుందాము. ఏ కర్రీస్తో అయినా చాలా బాగుంటాయండి ఈ పూరీలు, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఎప్పుడు రొటీన్గా చేసేదానికన్నా కాస్త డిఫరెంట్గా చేసి ఇవ్వండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా కొత్తగా ఫీల్ అవుతారు, ఏదైనా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ బీట్రూట్ అలవాటు చేయండి ఈ విధంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.